TDP MPLకు కేంద్ర మంత్రి షాక్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఒకవైపు నానాటికి క్షీణిస్తుంటే ఇంకోవైపు తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ TDP MPLకు షాక్ ఇచ్చారు విశాఖపట్నం రైల్వే జోన్ విషయమై మాట్లాడేందుకు ఎంపీలు మంత్రి అపాయింట్మెంట్ అడిగారు మంత్రి కూడా మంగళవారం సాయంత్రం 4 గంటలకు సమయం ఇచ్చారు అయితే అపాయింట్మెంట్ సమయాన్ని మార్చుకునేందుకు ఎంపీలు ప్రయత్నించినా సాధ్యం కాలేదు చేసేదేం లేక ఆ అపాయింట్మెంట్ ప్రకారం ఎంపీలందరూ కేంద్ర మంత్రి కార్యాలయం వద్దకు చేరుకున్నారు మంత్రి కార్యాలయంలో వెయిట్ చేస్తుండగా అపాయింట్మెంట్ వాయిదా వేసినట్లు సిబ్బంది ఎంపీలతో చెప్పారు దాంతో ఎంపీలు ఆశ్చర్యపోయారు కేంద్ర మంత్రి కార్యాలయానికి చేరుకున్న తర్వాత అపాయింట్మెంట్ వాయిదా పడిందని చెప్పడంతో మండిపడ్డారు దాంతో ఏం చేయాలో ఎంపీలకు అర్థం కాక తరలు పట్టుకుని అక్కడే వెయిట్ చేస్తున్నారు ఇంతలో మంత్రి కార్యాలయంలో నుంచి వైసీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ బయటకు రావడం చూసి టీడీపీ ఎంపీలకు మతిపోయింది మిత్రపక్షమైన తమకు అపాయింట్మెంట్ ఇచ్చి వాయిదా వేయడమే కాకుండా అదే సమయంలో వైసీపీ ఎంపీతో మంత్రి భేటీ అవ్వడాన్ని టీడీపీ ఎంపీలు జీర్ణించుకోలేకపోయారు తిరుపతి రైల్వే సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడానికి వరప్రసాద్ కేంద్ర మంత్రిని కలిసినట్లు సమాచారం ఉద్దేశపూర్వకంగానే కేంద్ర మంత్రి తనకు అపాయింట్మెంట్ ఇచ్చి వాయిదా వేశారని టీడీపీ ఎంపీలు మండిపడుతున్నారు చంద్రబాబును కేంద్రం ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేస్తుందో చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణగా పలువురు టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు జరిగిన విషయాన్ని అక్కడ నుంచే చంద్రబాబుకు చెప్పి మంత్రి కార్యాలయం నుంచి బయటికి వచ్చేశారు టీడీపీ ఎంపీలు